గతం గుర్తు చేసుకుని నిద్రలో కలవరించినాడు కాబోలు, అందుకే గత్తాడిసిండు. నువ్వు ఇంకా మీ ఫ్యామిలీ విషయాల్ని మర్చిపోలేదు కదా? ఏదో మర్చిపోగలరా? రే భరత్, నీ బాధను మేము అర్థం చేసుకోగలనరా, కానీ నువ్వు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే మానసికంగా కృంగిపోయి చాలా దెబ్బతింటావు. నువ్వు రూపుదిద్దవలసిన భారత్ మహాన్ .com సాఫ్ట్వేర్ మధ్యలోనే ఆగిపోతుంది. మీ నాన్నగారు సమాజం గురించి కన్న కలలు కలలుగానే మిగిలిపోతాయి. మా మాట విని నువ్వు మీ ఫ్యామిలీ జ్ఞాపకాలు మర్చిపోయి నీ ఆశయ సాధనకై ప్రయత్నించు. మేమంతా నీ వెన్నంటి ఉంటాం. ఎలా మర్చిపోగలనరా? చూస్తుండగానే నా ఇద్దరు చెల్లెళ్ళు కళ్ళ ముందు చనిపోయారు. అమ్మ వేరే అతన్ని రక్షించడానికి వెళ్ళి
కానీ బలైపోయింది. దేశాన్ని శత్రువు నుంచి రక్షించిన నాన్న మేజర్ జైలు పాలయ్యారు. ఇక ఎవరిని వదిలించడానికి బ్రతకాలి? ఎవరికోసం రా ఆశయ సాధన? ఒరే భరత్, ఇప్పుడు మీ నాన్నను ఉద్ధరించడానికైనా నువ్వు బతకాలరా? మీ నాన్న సమాజం పట్ల కన్నా కళను నిరూపించడానికి నీ ఆశయ సాధనకు పదును పెట్టి మెరుగులు దిద్దాలిరా. గప్పుడే మీ నాన్న తిరిగి మళ్ళీ సమాజంలో కాలు మోపగలడు, లేదంటే జీవితాంతం ఆ జైల్లోనే ఉండిపోతారా. అయినా నీకోసం, మీ నాన్నగారి కోసం కాకపోయినా మా కోసం, నవభారత నిర్మాణం కోసం పాటుపడాలిరా. అవునరా భరత్, నువ్వు నూతన భారతదేశ నిర్మాణం కోసం నడుం కట్టాలి, నవభారత్ను నిర్మించాలి, భారత మాత గౌరవాన్ని నలు దిశలకు వ్యాపింపచేయాలి. దానికి మేమంతా నీ వెన్నంటే ఉంటారా? మా మాట కాదనకరా. అవునరా భరత్, మన భారతదేశ స్థితిగతి గురించి ఆలోచించరా ప్లీజ్, మా మాట కాదనకరా. నువ్వు ఈ దేశం కోసమైనా మారాలి, ప్రజలకు మేలు చేయాలి. అది చూసి మీ తల్లి చెల్లి ఆత్మలు శాంతించాలి. మీ నాన్న తిరిగి ఆనందంతో నవ సమాజంలోకి అడుగు పెట్టాలి. మా మాట కాదనకరా. అలాగేనా, నా కోసం మీకోసం కాకపోయినా ఓ భారతీయ పౌరుడిగా మన దేశంలో పుట్టినందుకు నవ భారత నిర్మాణం చేద్దాం, భారత మాత కీర్తి ప్రతిష్టలు నలుదిశలా మారుబ్రోగేలా చేద్దాం. అబ్బా, ఇందాకేమో కళ్ళకు వచ్చి కలవర పెట్టావు, ఇప్పుడు డైరెక్ట్ గా కళ్ళ ముందుకు వచ్చి నిలబడ్డావు. ఇక నువ్వు షూట్ చేయడానికి దృశ్యాలు ఏమీ లేవు తల్లి. అయ్యి బాబో, ఇక్కడ సీన్ షూట్ చేయడం కాలేదు, షూట్ చేసిన సీన్ వెబ్సైట్ లో పెట్టడానికి వచ్చాను. కాస్త అడ్డు తప్పుకుంటారా? ఆహా, అలాగా హాట్ న్యూస్ అయితే ఆ సిస్టమ్ వరకు వెళ్ళు. నా పేరు హాట్ న్యూస్ కాదు, స్ఫూర్తి. తెలియకపోతే అడిగి తెలుసుకోండి. అబ్బచ్చా, అంత అవసరమా? అవసరం లేకపోతే పిలవడం మానేయండి. ఎలాగా? అరే మందులోకి నీళ్లు లాగ చచ్చిపోతున్నాను రా బాబు, ఎవరన్నా నీళ్లు దానం చేయండి రా బాబు, నాలుగు ఎండిపోతుంది రా బాబు, రా తాగితే చచ్చిపోతాను రా. అరే మందులోకి నీళ్లు ఇవ్వండి, సచ్చి మీ కడుపులో పుడతా. అరే ఎంత అరిచించి పెట్టా, ఎవరు నీళ్లు ఇవ్వరే రా. నేను ఊళ్ళో ఉన్నానా, అడవిలో ఉన్నానా? ఒరే యాదగిరి, మస్తు ఛాన్స్ దొరికిందిరా. అరే నోటి దాకా తెచ్చి నుదిరికి అందించినట్టు చూస్తావు రాటాగా, దింతరా బింది గొంతు ఎండిపోతోంది. అరే ఇక్కడ పరిశానన, మస్తు బార్లు ఉన్నాక నువ్వే నీ నడ్డోడు మీద దుకాణం పెట్టినావు, నీ కోస చూస్తుంటే నా గొంతు ఎడుకపోతుంది. అరే పట్టణంలో నీళ్ళు ఎడ దొరుకుతాయనా, ఆ నీళ్ళ కోసమే గానల్లా గీనలా తిరుగుతుంటే నువ్వు కాలిపోయింది చూసి చోరు రాకూడదు. నీకు నీళ్ళెక్కెళ్ళి తెచ్చేది? అరే చూప్, ఇండియా చుట్టూ సముద్రం, ఇండియాలో గంగా, బ్రహ్మపుత్ర, కావేరి, యమున, సరస్వతి, కృష్ణ, గోదావరి లాంటి జీవనదులు ప్రవహిస్తుంటే బుక్కెడు మంచినీళ్ళు దొరకమని కథలు చెప్తారా నాకు? నువ్వు వెళ్ళు, ఈ బిందు నిండా నీళ్లు తీసుకురా. ఆహాహా, నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నా, నీళ్ళని గీ మందు తయారు చేయడానికే సరిపోతుందా? గీ మందు ఉడిపోతేనే కదా సర్కారు నడిచేది, అందుకే గీ మందునే మంచినీళ్ళు అనుకొని గటా గటా తాగేస్తే మస్తుకుంటాడన్నా. ఈ మందు ముందు దాని నీళ్లు దండుగన్నా. ఓరి నాయను, నేనే పక్కా తాగుబోతానుకుంటే నువ్వు పంచి తాగుబోతా ఉన్నావేంట్రా బాబు, మొత్తం రా తాగేసేవేంట్రా అనా. బార్ లేకపోతే లేకపోయింది కానీ బంగారం లాంటి బండి పెట్టుకొని నడు రోడ్ మీద గిదు కాలమైందే, నాడు బండ్లు కూర్చున్నాం మందు కొడదాం. ఎర్రి పప్పుడు అనుకున్నావేంటి, వ్యాన్ లో కూర్చుని తాగితే పోలీసులు వచ్చి తాగి డ్రైవింగ్ చేస్తామని తీసుకెళ్లి మక్కలు ఎరగని బొక్కలో దొస్తారు, అందుకే ఇలా పబ్లిక్ గా బయట గాల్లో పెట్టాను దుకాణం. అనా ఏమనుకున్నాను కానీ నీది బుర్రనే బుర్రన్నా. ఈ పతకరా అంటే మాటల మజా. అనా ఈ వ్యాన్ దుకాణం మీద సరే చెప్పరా, అదే గట్లడుగు చెప్తా, ఇది మొబైల్ జెండాల వ్యాన్ దుకాణం రా బాబు. మరి ఇప్పుడు ఓట్లు ఎక్కడ ఉన్నాయి? ఈ జనరల్ దుకాణం నడిపిస్తున్నావు? గట్టడిగా చెప్తాను, ఇప్పుడు మన దేశంలో రాజకీయ పార్టీలు పుట్టగొడుగులాగా వీధి వీధిలోనే పుట్టుకొచ్చేస్తున్నాయి. వాళ్ళకి ఏ రంగు జెండా కావాలో, ఏ రంగు సెలవా కావాలో నేను సంచారం చేస్తూ వాళ్ళందరికీ సప్లై చేస్తుంటా. వాడ వాడలా ఈ వ్యాన్ లో తిరిగి ఆర్డర్లు సేకరించి పట్టుకెళ్ళి అమ్ముతా. డబ్బే డబ్బురా, డబ్బే డబ్బు, డబ్బురా డబ్బు. ఇప్పటికే మనుషులు రంగురంగుల జెండాలు పట్టుకొని తిరుగుతున్నానా, రేపు పొద్దున ఫ్యూచర్ లో పుట్టబోయే పిల్లలు కూడా రంగురంగుల జెండాలు పట్టుకుని పుడతారేమోనా? పుట్టనేవేరా, నా బిజినెస్ చాలా బాగుంటుంది, మూడు పిల్లలు, ఆరు జెండాలు. ఈ దేశంలో జెండాల సంఖ్య తగ్గే మార్గమే లేదా? మనుషులు బాగుపడే రోజే రాదా? ఓరి పిచ్చి రాకండి, జనాభా ఆకుండా ఎలా పుట్టుకొస్తూ పెరిగిపోతుందో అలాగే నా జెండాలు కూడా పెరగనివ్వరా? జనాలు వెళ్ళకపోతే మనకేరా? మన బిజినెస్ బాగుంటది, మనం శుభ్రంగా మత్తుగా మందు తాగి ఇలా హ్యాపీగా చల్లగాలిలో పడుకోవాలి. నాకు చాలా మత్తుగా ఉంది, నీ వెళ్ళే పడుకుంటాని అమ్మాయ. అమ్మో
ఒకప్పుడు ఈ జెండానేరా భారత జాతి మొత్తాన్ని ఏకం చేసి ఉప్పెనలా ఎగసిబడి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఈ దేశం నుంచి తరిమి కొట్టింది. కానీ ఇప్పుడు నీలాంటి నీచుల వల్ల దీని ఉనికి